బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ కిడ్స్ లో కొందరి ఓపెనింగ్స్ ని మించిపోయి రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని డామినేట్ చేశాడు సుడిగాలి సుధీర్. టెలివిజన్ నుండి వెండితెరకు చేరుకున్న సుధీర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా నటించిన గాలివుడ్ సినిమా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. కొన్ని మాస్ సెంటర్స్ లో రిపోర్ట్ లేట్ రిపోర్ట్స్ ను అప్డేట్ చేసిన తర్వాత మొత్తం మీద తెలుగు రాష్ట్రంలో ఈ సినిమా ఆల్మోస్ట్ 60 లక్షలకు పైగా షేర్ అందుకుని అద్భుతమైన స్టార్ట్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ ఓపెనింగ్స్ ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్ లో వచ్చిన కొన్ని స్టార్ కిడ్స్ సినిమాల ఓపెనింగ్స్ తో పోల్చితే బెటర్ గా ఉండటం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా దీపావళి వేస్ లో భారీగానే రిలీజ్ అయ్యి ఉన్నంతలో కేవలం 12 లక్షల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే టైంలో మరో స్టార్ కిడ్ అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో సినిమా తొలి రోజు మొత్తం మీద 55 లక్షల రేంజ్ లోనే షేర్ అందుకోగా అదే టైంలో బడ్జెట్ పరంగా కానీ ప్రమోషన్స్ పరంగా కానీ చాలా తక్కువ ప్రమోషన్ తో ఎలాంటి అంచనాలు లేకుండా డీసెంట్ గా రిలీజ్ అయిన గాలోడు సినిమా ఓపెనింగ్స్ విషయంలో ఇతర సినిమాలను డామినేట్ చేస్తూ ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని దక్కించుకుని స్టార్ కిడ్స్ సినిమాల కన్నా కూడా బెటర్ వసూలను అందుకుంది. టెలివిజన్ నుండి వెండితెరకు వచ్చిన వాళ్ళకి ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. కరెక్ట్ మూవీస్ ని ప్లాన్ చేసుకుంటే సుధీర్ కి బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా బెటర్ మార్కెట్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.